Rajanna Sirisilla Jilla lo yuddha vatavaranam konasagutundi. Ovaipu Congress Sabha nirvahinchadaniki siddhamavutunte, marovaipu Shanti Bhadratala drushya SP ichina nivedika adaranga Sabhaku anumati nirakaristu Collector Krishna Bhaskar uttarvulu jari chesaru. Nerella ghatanaku nirasanaga Congress Party Sirisillalo bahiranga Sabha nirvahinchadaniki anumatulu kortu adhikarulaku vinatipatram samarpinchindi. Aithe Sabhaku anumati nirakarinchinatlu Congress Srenulaku Collector mail dwara samacharam andicharu. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతిస్తే సభ జరుపుతాం, లేదంటే శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని సీనియర్ కాంగ్రెస్ నేత మృత్యుంజయం చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నెల రోజుల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటన అనేది రాష్ట్ర రాజకీయాలని కుదిపివేస్తుంది. ఇప్పటికే విపక్షాలన్నీ కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, ముఖ్యంగా ఎస్పీ వైఖరిని తప్పుబడుతూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రేపు సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లోకి వస్తుంది. వీరు అప్పీల్ చేసినటువంటి దరఖాస్తును తిరస్కరిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సభకు అనుమతి లేదు, శాంతి భద్రతల సమస్య ఉంది అని చెప్పేసి ఇచ్చినటువంటి నివేదికను సాకుగా చూపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలం నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంది. దీన్ని తిరస్కరిస్తూ మీకు ఒక ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము నేరెళ్ల సభ, నేరెళ్ల సంఘటనను మాత్రమే సాకుగా తీసుకొని ఈ సభ ఏర్పాటు చేయలేదు. పోలీస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. ఎందుకంటే నేరెళ్ళలో జరిగింది ఒక సంఘటన. ఇటువంటి సంఘటనలు ఈ 3.5 సంవత్సరాల కోకొల్లలు దళితుల మీద, బలహీన వర్గాల మీద, ఎస్టీల మీద అనేకమైనటువంటి దాష్టికాలు జరిగినాయి. ఖమ్మం అటువంటి ప్రాంతంలో రైతుల మీద కూడా బేడీలు వేసిర్రు, అక్కడ వాళ్ళందరూ కూడా ఎస్టీలు. తర్వాత ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు దళితులకు వ్యతిరేకంగా, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా, తర్వాత రైతులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి జరిగిన ఈ సంఘటన మీద కనీసం మీరు విచారణ చేసి తప్పు ఎవరిదైనా కూడా దోషులను శిక్షించాలని చెప్పి ప్రార్థన చేస్తే మేము కానీ, దళిత సంఘాలు కానీ, తర్వాత ఇతర ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు ఎన్ని విధాలు చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యువరాజు ఎవరైతే ఉన్నాడో, ఆ శాసనసభ్యుడు మంత్రి, అతడు ధృతరాష్ట్రుని కొడుకు దుర్యోధని టైప్లా. ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడు కూడా ఎన్ని తప్పులు కొడుకు చేసినా సహించినట్టు, ధృతరాష్ట్రుడు చేసినట్టు ఇప్పుడు సిరిసిల్లలో ఈ పరిపాలన నడుస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తే కూడా వినని పరిస్థితులలో మేము ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. మేము చేసే బహిరంగ సభ ఇదేదో ఉగ్రవాదుల బహిరంగ సభ కాదు, నిషేధిత సంస్థల బహిరంగ సభ కాదు. ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి, బాధ్యతాయుతమైనటువంటి పార్టీ నాయకులు ఉన్నటువంటి బహిరంగ సభ మేము పర్మిషన్ అడిగితే శాంతి భద్రతల పరిస్థితి తలెత్తుతుందని ఆయన నాకు ఉత్తరం రాసిండు. ఇంకో నేరెళ్లకు సంబంధించినటువంటి ఆ బాధితులు ఉండేటువంటి వాళ్ళను పరామర్శించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం 12 గంటల వరకు అక్కడికి వస్తారు. అది అయిన తర్వాత అక్కడి నుంచి మేము తప్పకుండా సిరిసిల్లకు పోతాం. మాకు రేపటి వరకు ఈ సభకు పర్మిషన్ వస్తుంది కావచ్చు హైకోర్టు నుంచి. చాలా ఫ్యూచర్ ఒక్క ఆఫీసర్ కొరకు, ఒక్క వ్యక్తి కొరకు, ఒక్క సిరిసిల్ల నియోజకవర్గ కొరకు మొత్తం ఈ వ్యవస్థనంతా నాశనం చేసి తెలంగాణకు ఉన్నటువంటి పేరును ఖరాబ్ చేయొద్దని చెప్పి నేను కేసీఆర్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం మీద తాము ఆశావహ దృక్పథంతో ఉన్నాము. రేపటి సభకి హైకోర్టు అనుమతి ఇచ్చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ నిరాకరించినట్టయితే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను తెలుపుకునేటువంటి హక్కు ఉంది. ప్రజల దృష్టికి తేవడానికి తమ సభ అని స్పష్టం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి దళిత సంఘాల నేత ఉన్నారు, మాజీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ అట్లు లక్ష్మణ్ ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా భావిస్తారు? చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పూట ప్రజలందరికీ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు, వారికి ఉన్నటువంటి కష్టాలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు సమీకరించి సభలు పెట్టుకొని చర్చించుకొని దానిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా మాకు ఒక అంత పెద్ద సంఘటన జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం లోపల. నిజామాబాద్లో దళితుడు చనిపోయాడు, మంత్రిలో దళిత మిత్రుడు చనిపోయాడు, బొంపిలిలో దళితులను పిలిపించి పోలీసులను పిలిపించి నిలబెట్టి కొట్టిళ్ళు. ఈరోజు నేరెళ్ళలో అంత పెద్ద సంఘటన జరిగితే దాని మీద విచారణ జరిపించి ఆ సంబంధించిన ఎస్పీని, సంబంధించిన పోలీస్ వాళ్ళను మీరు యాక్షన్ తీసుకోమని చెప్పేసి దళిత సంఘాలను కోరడం జరిగింది. తమ సభకు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి, లేదంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి సిరిసిల్ల సభ సక్సెస్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నిరసనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనేటువంటి స్పష్టమైనటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్యాంపర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, TV99 కరీంనగర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.